అవ్వా రాజులే ఉన్నవాలే ఇటు రాలే ఎండ వచ్చింది ఈ నీడకెత్తి రాలే మంచం దండం పెడతా పట్టుకుని నిలబడు మేము మంచం తెస్తాం దావే అవునే ముందు నేను అడ్డం పడ్డ కాడ పిండి అనే ఖరాబ్ అవుతుంది కావచ్చు పోయి ఓ మనిషిని తీసుకుపోయా జల్లించుకురాపో అరే ఆరుగాలం కట్టం చేసి అడవిలో తోలినట్టు అయితే ఆయన నాలుగు ఇత్తులు పడితేనే మనకు బువాక్ అయితే బిడ్డోళ్ళకి ఇన్ని పంపాలనే గణేష్ గారికి ఇన్ని పంపాలనే మనకు కావాలనే రెండు సార్లు చల్లిందే ఇంకొక రెండు సార్లు చల్లితే అయిపోద్ది ఎట్లన్నా ఇవ్వాలన్నా దొరికి చేసి ఒక మనిషిని తీసుకుపోయి చల్లించి రాపోయే పొలం ఖరాబ్ అవుతుంది రెండు రోజుల కాంచి తిరుగుతానా అత్త అత్త ఎదురుస్తానుకుంటారా ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి అరే అత్త గట్లానే నువ్వు అన్న పోయి చల్లరాపోయి కొంచెం పోసుకొని పోయి చల్లరాపోయి ఇంత అక్కడికి అత్త నేను బువాకి వెళ్ళేది మనకు లేకుంటే తిప్పలు అవుతుంది బువాకు ఏ ఊకో నన్ను చల్లవంటనే ఏంది మంది చూస్తే నా నోట్లు ఉంచుతారు ఖాళీ ఇంటికాడ ఇడిచి పెట్టి నేను అడిగి పోతే 7,000 రూపాయలు క్వింటల్ బియ్యం కొనాలంటే ఏం కొంటే మనం మనతో ఏమవుతుంది అలా నాలుగు ఇతరులు పడినట్టు అయితే బిడ్డోళ్ళకి ఇన్ని గణేష్ గారికి ఇన్ని మనకి ఇన్ని అవుతాయి అమ్మా బాపన్నది కూడా నిజమే కదనే ఆరుగాలం చేసిందంతా షెర్లే పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు నువ్వు పోయి పిండి చల్పియపోతే పెట్టుబడి కూడా మీద పడుతుంది అమ్మా బాపు ఆడ తెచ్చి పెట్టుబడి పెట్టే ఇప్పుడు రెండు సార్లు పిండి చల్లినాడు ఇంకొక 2 సార్లు చల్లితే గడ్డ మీద పడుతుంది కదా ఇవాళ నన్ను తీసుకుని పోయి అయినా చల్పి లేకపోతే నువ్వన్నా మెల్లగా చల్లమ్మా అటుగా పోను పోనానకే బాబుకి ఏమైతుంది బాబుని చూసుకోవడానికి నేను లేనా ఎవరు వాళ్ళు మూతివేది అనేటోళ్ళు ఏమైనా వాళ్ళు మనకు పెడతారా నేను చూసుకుంటాను పో బాబుకి ఏమైనా కావాలంటే నువ్వు మెల్లమెల్లగా పోయి సలరా పోవే నువ్వేం చూసుకుంటావే బిడ్డ నీ ఒక్కదాని మీద నేనే విడిచిపెట్టిపోనే నీ పానమే మంచిగా లేదా ఏదో అయ్యకాలు మంచిగా లేదా అని చూసానికి అత్తే పోరు మీద విడిచిపెట్టిపోయిందా అని అనుకోరా నలుగురు నేనేం చేయనే బిడ్డ నేను ఎట్లుంటానే మందేంది మంది నాగాశరంగట్లేని దానికి మీరేం చేస్తారు మంది మంచిగా బతికినాం అనుకో ఏడతారు చెడిపోయినాం అనుకో నవ్వుతారు గాలి మాటలు పట్టుకుని మన పని ఆపుకుంటావా నరం లేని నాలుగే నానా తీర్లో మాట్లాడుతుంది మంది కోసం చేస్తానే సంసారం మన పొలం మనం పట్టింపు చేసి పిండి చల్లుకొని రావాలి నేనే పో మన పడిది నీకేందే అదే మంది ఏమంటారు ఎరికేనా మోగనికంటే దెబ్బ తాకింది మరి పెండ్లం ఏం చేస్తుందావా పోయిగా వ్యవసాయం చూసుకోదా గవాన్ని వడగొట్టుకుంటుందా గవాన్ని ఎండబెట్టుకుంటుందా అని మాట్లాడతారు ఇటు మాట్లాడతారు అటు మాట్లాడతారు మంది కోసం కాదు మనం బతికేది మన కోసం మనం బతకాలి బుజ్జి ఊకోవే నీకేవరక మంది ముచ్చట్లు ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు నీకేవరకనే బుజ్జి మీ అయ్య బిడ్డలు కట్టినే మాట్లాడతారు ఏంటి మంది ముచ్చట్లు మంది ఏమన్నా మనకు తీసుకొచ్చి పెడతారా అమ్మ వాళ్ళు కట్టినా అంటారు మనం గిట్టినే పని చేసుకుంటే తప్పపు బుజ్జి పోయి మీద పాలు పెట్టినప్పుడు కాగినాక బాబుకు పోయి ఇగో టిఫిన్ల 2 రొట్టెలు ఉన్నాయి బాబుకి ఇగో అవతలకి తెలుగు అయితే ఇప్పుడే చెప్పు మరి బుజ్జిని కోసం ఉంచుకునే ఏ నాకు అవతలకి తలకి ఏం అక్కర్లేదు పోయి చల్పించుకొని రాబో సరే చూసుకుంటే చల్లమ్మ పురుగు మూసి సరే ఒడ్ల మీదకి నువ్వు మెల్లగా నాడు ఆ తువాల తెచ్చుకో ఎండ పాడి ఎండట్లో కొడుతుంది ఎండలు ముదురునే బిడ్డ జారి పడుతావు మెల్లగా చల్లు ఏందక్క నిన్న ఇటువేను నిన్న అత్తాను రాకపోతే హ్యాండ్ ఇచ్చిన ఇగో నువ్వు రాకపోతే ఇగో ఈ కొలత జాకెట్ ఇది ఇచ్చి కుట్టించిన అవునా మనం దగ్గర ఉండి కుట్టించుకుంటే మంచిగా వస్తుంది ఇది ఎప్పుడు కొనుక్కున్నావు ఇది పెళ్లిలో మా అత్తమ్ములు పెట్టిరక్క అవునా పెళ్లి మళ్ళీ మళ్ళీ వేసుకోలేం కదరా మంచి మంచి ఇప్పుడే కొనుక్కోవాల్సి వస్తుంది ఇక మనూరు సైడ్ ఎట్లుంటుందక్క ఆయన మా ఆడబిడ్డ నాకు ఏం నడిపించలే మా అత్త మామ మా ఆడబిడ్డ మాటనే విన్నారు మా ఆయన అప్పుడు నాకు కొంచెం కొత్తనే కాబట్టి ఆయన కూడా సరిగా పట్టించుకోలే ఇంకా ఈ పట్టి గొండాన్ని కూడా మస్తు లొల్లి పెట్టింది ఆమె మొత్తం ఆమెనే సాగించుకున్నది పెళ్లిలాంటి చీరలు నడత పెడుతున్న అత్తన్నా అంత ఆ ముందట అంత ఇజ్జత్ వేయింది పెళ్లిలో దిక్కుమాల చీరలు ఒడుకొని ఇజ్జత్ తీసినావు కానీ ఏంది చెప్పు ఊకి చీరలు మడత పెట్టుకుంటూనే ఉంటావా బీరువాలకి వెళ్ళి తీసుడు బీరువాలో పెట్టుడు అయినా నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ఏమన్నావు మౌనిక ఇద్దరం కలిసి జాబ్ చేసుకుందాం నేను కూడా జాబ్ చేస్తా అన్నావుగా మొన్న ఇంటర్వ్యూ పోతే ఏమైంది కాదు బాబా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సూపర్ అటెండ్ చేసిన థర్డ్ రౌండ్లోనే వాళ్ళ ఇంగ్లీష్ స్టాండర్డ్కి నేను రీచ్ కాలేదేమో అందుకే నాకు కాల్ చేయలేదు అనుకుంటా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ కొట్టడం అంటే అంత ఈజీ అనుకుంటాను మౌనిక అరే నేనేం చేయాలి బాబా నా చేతిలో ఏమైనా ఉందా ఏంది స్టార్టింగ్లో నాకు కూడా అట్లనే ప్రాబ్లమ్ అయ్యేది కానీ తర్వాత నేను ఈ డ్యూలింగో అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఇది iOS ఆండ్రాయిడ్ రెండిట్లో అవైలబుల్ ఉన్నది ఇది ది బెస్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ దీంట్లో నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ హిందీ కన్నడ మలయాళీ అట్లా 40+ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లు ఉన్నాయి ఆయనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నాకు ఎట్లా అర్థమైతే బాబా డైరెక్ట్ వీళ్ళ యాప్లో ఈజీగా నేర్చుకోవడానికి నువ్వు తెలుగు నుంచి ఏ లాంగ్వేజ్ కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు మళ్ళీ తొందర నేర్చుకోవడానికి వీళ్ళ యాప్ ఒక గేమ్ లాగా డిజైన్ చేసిళ్ళు సో నువ్వు స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు అవునా నేర్చుకున్నా అంటే పొద్దుంతా నేర్పియారు ఏం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నేర్పిస్తారు ఇది ఫ్రీగా నీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకో యాప్
కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతానా, నువ్వు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు. సరే బావా, నువ్వే చేసి నాకు. సరే ఓకే. మనం హైదరాబాద్ ఉంటున్నాం కాబట్టి అన్ని లాంగ్వేజ్లు తెలిసి ఉండాలి మనకు, తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని. సరే బాబా, ఉంచపోయినవే ఉండబుద్ధి కాదు కదా. ఏం దీని పాడైనవే, పాలు గిట్ల తాగితే కావచ్చు దగ్గరతుంది. పాలు డబల్ రొట్టె నాకు పడే బిడ్డ, పాలు డబల్ రొట్టె పడే పాలు డబల్ రొట్టె మంచి కాలుతున్నా. మెల్లగురు ఇక ఉంచు, వచ్చినప్పుడు ఇట్లా ఉంచు, ఉంచుతా ఇట్లా కూర్చో. సరే బాపు, ఇవ్వలే మెల్లగా కూర్చో, ఈ పండు తిందు. ఈ దగ్గర చెడి గుణకరాకులే. ఏం కాదు, ఇప్పుడు ఏమన్నా నీకు ఆపరేషన్ అయిందా, దగ్గత్తది కాను, ఏం కాదు తిను. పండ్లు రొట్టెలు తింటే కాలు తొందర మంచిగా అవుతుంది, వినబడ్డదా? పువ్వ తినద్దు. చాలు బిడ్డ, నాకు నువ్వు ఊకే పెట్టకేస్ట్. పాత్రలో నీళ్ళు పెట్టి బిడ్డ, అంతా పిసికినట్టు అవుతుంది. అవతలి పోతావా? అవతలి పోతారా? అత్త నాకు నీళ్ళు పెట్టి రా బిడ్డ, లేవడురా కొంచెం. మెల్లగా కాలు బలిమీటికి పెట్టకు, మెల్లగా పెట్టు. ఇంకా బలిమీటికి ఎత్తాను బిడ్డ, నీ మీద వెయిట్ అవుతాని. ఎవర్రా? దేశరాజపల్లి. మీరు కొద్దిగా మంచిగా చెప్తారా, నచ్చిన ఎంత ఇల్లంతా కొద్దిగా ఆగంలో ఉన్నట్టు అవుతుంది అమ్మా. మాకు మొన్న కాలు కూడా ఇరిగింది, అసలు ఏం మంచి లేదు. 6 నెలల సంధి అంత గాత గాత పిల్లట్టు అవుతుంది. ఇక గిడ నువ్వు మంచిగా చెప్తావని దేవుడు అల్లు పడుతుంది అంటే ఇడికి వచ్చిన. సరే చెప్తా. నా తండ్రి శంకరం, అబ్బా 10,000 షేర్ నాది, అబ్బా నా తల్లి పార్వతి, అబ్బా 10,000 షేర్ నాది, నా తల్లి గంగమ్మ, అబ్బా 10,000 షేర్ నాది, అబ్బా అబ్బా కొల్లార్లో నా బాల, అబ్బా అబ్బా ఆ కోటి దేవతలు ఉన్నాయి మరి, అబ్బా 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 ఆ కోటి దేవతలు ఉన్నాయి మరి, అబ్బా అబ్బా అన్ని తీర్ల మొక్కలు పెట్టి, అబ్బా ఆ మొక్కలు ఆపుకొని మరి, అబ్బా ఇద్దరి బాలల పెళ్లి చేసిన అంటాను, అబ్బా ఏ రీతిగా చేసినవే నువ్వు, అబ్బా ఏ లెక్కమ్మ చేసినవే మరి. బాధలన్నీ పోవాలి తల్లి బాన్సన్, మరి గిన్ని చిక్కులు ఉన్నాయి, ఇదంతా మీ కొంటతనమే అంటారు, మరి ఇవన్నీ పోవాలంటే మేము ఏం చేయను, నువ్వే చెప్పే కావచ్చు అనుకుంటాను. దగ్గర దగ్గర 4 నెలలు ఇట్లా లేదు, 1 ఏళ్ళు 3 నెలల పొద్దుకు వస్తుంది. 3 నెలల పొద్దు అవుతుంది తల్లి. నీ పెళ్ళి 5 ఏళ్ళ పొద్దుకు వస్తుంది. నీ పెళ్ళి 5 ఏళ్ళ పొద్దు అయినా కానీ కాన్పు కలదని తల్లడిచ్చినావు. దూరంగానే తా దేవుడు కాన్పు ఇచ్చిండు, ఇచ్చిన కాన్పు కూడా దక్కలే. బాలునికి లగ్గమైన కంచెల్లికి కొల్లార్లో మంచిగా ఉంటలేవు, నొల్లులు జవడాలు కొట్లాటలు. నీ భర్త కాలు కూడా విరిగింది, అంతేనా కాదా? ఇన్ని కష్టాలు పడతాను, మరి రాయసుడు గుర్తుకత్తలేడా?
మొక్కిన మొక్కలు గుర్తు కత్తలేవా? ఈ మొక్కలు అనుకొని అన్నే పెట్టుకొని ఉంటుంది, ఇన్ని తీర్లు ఎట్లా వస్తుంది మరి నీకు? మాకు ఇక మరి ఎట్లా మొక్కిందో చేసిందో అమ్మకు ఎందుకు భగవంతుందే మరి నరుంది ఇట్లా అనుకుంటాను కానీ నరుంది ఏం లేదు. కానీ ఇంటి కంచెల వచ్చింది కోసం తల్లి గారి ఇంటి కంచె అనుకుంటాను కానీ తల్లిగారి ఇంటి కంది కూడా ఏం లేదు, అంతా దేవుందే ఉన్నది. అంత గిరి కూడా మాట అంటే వాడు లేదు అలాగే అవ్వగారింటికి పోవడు మరి కాదా? నాకు ఏం లేదని జారి పడ్డందుకే ఆడదాన్నే గట్లయిపోయినది. కడుపుల పిండాలని మాయం చేసి అబ్బా అబ్బా చూసేవాడిని కాదనే మరి నేను అబ్బా నా అంతటోని మొక్కలు మొక్కి అబ్బా ఆ పదాలు తెల్లారగొట్టుకొని అబ్బా గడ్డాల పులికి చేసినావు అబ్బా ఆ బాలకు చేసినాం అనుకుంటే అబ్బా ఏదో మరిచినాం అనుకుంటే అబ్బా అబ్బా మళ్ళీ గడ్డాల పులికి కూడా చేసినావు కదా తీసుకొని దగ్గరికి వచ్చి మొక్కలు పెడితే ఇవన్నీ సమ్మక్కకు పోయి సమ్మక్క కాడ మొక్కలు పెట్టచ్చు. నాకు పోకుంటా సమ్మక్క కాడికి కూడా పోయిండ్రు, ఎట్లా పోతారు? నా మొక్కు ఇట్లా ఉండగా ఆయనకి ఎట్లా పోతారు? ఆమె దినం వచ్చిందని ఆమె దినం ముందన్న పోయి రాని ఉంటారు, ఒక్క పూట ఒక్క పూట పోయి నిద్ర చేసి రాని ఉంటది. ఇంట్లో మనుషులు ఎవరు చెప్పలేరు, అంత ఆగమాగంలో ఖాయమైంది, ఆగమాగంలోనే లగ్గమైంది, లగ్గమైనాక చిటుకు పట్టుకు చిటుకు పట్టుకే ఇంట్లో అన్నిటికి మరి తప్పులు చేసుకుంటా వచ్చి అబ్బా ఎవరిని నిందించాలా అని అబ్బా ఎవరిని అంటామని అబ్బా అనుకున్నట్టుగా మరి అబ్బా నాయ కాడికి పోయి మరి అబ్బా అనుకున్న మొక్కలు పెట్టి అబ్బా కోడ లాగలం కట్టి అబ్బా నా బిడ్డ పోషావకు మరి అనుకున్నట్టుగా మరి ఆ బోనం చెల్లిచ్చి రెండు గాళ్ళ పైరం ఇచ్చి ఆ మొక్కలు పెట్టుకొని వచ్చి నా కొడుకుల కాడికి మరి నా ఇలా కోరన్నకు పోయి అనుకున్న మొక్కలు మొక్కి ఆ చోట బోనాలు చేసి అబ్బా అబ్బా అనుకున్నట్టుగా మరి ఉగాది పండగ వస్తాను, ఉగాది పండగ ముందు మరి నా బిడ్డ ఎల్లవ్వకు అబ్బా కళ్ళు గుడాలు పోసి మరి అనుకున్నట్టుగా పోసి అనుకున్నట్టుగా చేస్తే నీ కొల్లార్లో మరి అబ్బా చిక్కులు చికాకులు అన్నాయి అబ్బా బాధలు అన్నాయి మరి అబ్బా బాధగానే మరి అబ్బా దేవుడు ఉన్నాడని మరి నీకు ఏడ కుడి కనబడితేనే అబ్బా చేతులు ఎత్తి మొక్కి మరి అబ్బా సత్యమ్మ చూపిస్తే అబ్బా బత్యాలు పెట్టుళ్ళని అబ్బా నా వాళ్ళు పెడతానే బాల అబ్బా మీరు ఎప్పుడో ప్రతిదీ వెళ్తాం తల్లి చిక్కులన్నీ పోవాలి, తమ్ముడు మా మరదలు మంచిగా ఉండాలి, మా బాపు మా పానం కూడా మంచిగా ఉండాలి, మేమందరం మంచిగా ఉంటే అన్ని దేవుళ్ళ కాడికి వస్తాం, మా బాపుని తీసుకొని మా అమ్మని తీసుకొని మేము అందరం కలిసి అన్ని వేసుకొని మంచిగా ఉంటాం, మా తమ్మని కూడా మంచిగా కాన్పు పొడి కట్టి మంచి అందరు కలిసి ఉండేదాడు చేయాలి. నువ్వు అనుకున్నట్టుగా పోయి కోడలాగలం కట్టి మొక్కుకొని అనుకున్నట్టు నా కొడుకులకు నా బిడ్డకు చేసి తీరు, మళ్ళీ మూడేళ్ల పొద్దుకు నా సమ్మవ సారవకు వాళ్ళకు బాలని బాలని ఇస్తే బెల్లం ఇత్తనని మొక్కు బంగారం. కాలు మీద పడనీయకు, నువ్వు చేతులతో అంటే కాలు మీద పడుతుంది పట్టి తడుతుంది బాచనే. ఎన్నడో చిన్నతనంలో మా అవ్వ చేసింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు చేస్తాను వేస్తాను. మీ అవ్వకి ఇట్లా గొర్ర కొట్టేదానే బాపు? మంచిగా చేయించాడు మా అవ్వ కూడా. నీ అవ్వ ఏందే ఈ ప్లా అంత మట్టి మట్టి ఉన్నది, పొలం పనులకు పోతానైతే ఇక నువ్వు ఈ రాసుకో మన్ను రాసుకో, ఆ ఊరు కూడా అవ్వదే నీ ఊరు కూడా నీదే. మంచాలంతా మట్టి బిడ్డ, మంచాల మట్టి కాదు నువ్వు. బాయి కడుగు పోయినప్పుడు అల్లా అంత చెమటకి అంత తిట్టినా మీద మీద పోసుకుంటూ పోతావు. రోజు ఆగమగం చేసుడు ఉడుకుడు శేన్కాడికి. నేను అల్లుడు ఫోన్ చెప్తాండి. హలో హలో బుజ్జి. చెప్పు. మన ఇండియన్కి మా చిన్న ఉన్నది చూడే, నిన్న నైట్ బాత్రూంలో ముక్కు మూసుకొని వాడితే హాస్పిటల్ తీసుకుపోయారు. ఓ దేవుడా. తీసుకుపోవడంతోనే నైట్ కల్లా పానం పోయిందట, ఇలా పోస్ట్ మార్టానికి పోయింది బాడీ. సచ్చిపోయిందా? ఇవ్వలేవా? అరే గట్టెట్లయింది. సరే ఇప్పుడు మనకు ముట్టుడు అన్నట్టే. సరే సరే నువ్వు వస్తావా నేను రావన్నా? నీ ఎదురుగా అత్త కానీ బస్ స్టాండ్ వరకు ఎదురా? మరి అమ్మ లేదు, మరి అమ్మ లేదు, ఇక బాబుకు చెప్పే అత్తది. ఓకే ఉండు బాపు, ఇంక మా ఇంటి ఇంకా చిన్నత్త లేదా అనే
ఆమెమో మరి బాత్రూమ్ కాడికి పోగానే ఏమో జారి పడ్డదట ముక్కు ముడుచుక చచ్చిపోయిందట ఫోన్ చేసిండు. ఇప్పుడు మాకు ముట్టుడాయే, నువ్వు అడే ముట్టుకోకు. పాపం మంచిది ఉంటేనే ఇప్పుడు నేను ఉన్నా ఏమైనా ముట్టుకునేది అన్న చేసేదన్న నాకు ముట్టుడు అన్నట్టు. ఇప్పుడు నేను పోతాం తమ్ముడు లేకుంటుంటే అమ్మ నాకు సేవ చేయలేదు బిడ్డ. వాడు ఫోన్ చేస్తే ఎత్తుతాడో ఏం చెప్తాడో. చేయరాదు ఫస్ట్ అయితే. నువ్వు ముందుగా రంది పెట్టుకోకు. హలో తమ్ముడు. హలో అక్క. ఇగో బాబు ఫోన్ చేసిండ్రా, ఇప్పుడే మా చిన్నత చచ్చిపోయిందట రావే తొందరా అని అన్నాడు. నిన్న రాత్రి చచ్చిపోయిందట, తెల్లారంగ ఎరకైందట. ఇప్పుడే ఇక నాకు ఫోన్ చేస్తే నేను మరి ఏం చేయాలి. నేను అటు పోతే బాపు అమ్మ ఇద్దరు ఎట్లుంటుందో అని నీకు ఫోన్ చేస్తానరా. చిన్ని ఏమన్నా బాధ ఎవరా చెప్పుకోవాలి. అటు ఆఫీస్లో లీవ్ ఇస్తలేరు, ఇంటికాడ మీరేమో రారా అని ఫోన్ చేయబట్టే ఇదేమో ఇలా సాగనిస్తలేదా. ఏంద్రా గట్లనే పడుతుంది, అది ముఖ్యమా గీది ముఖ్యంరా. ఏంది సాగనిస్తలేమని అలా అట్లా చెప్తాను. నేను ఏం సాగనీయలే ఒక్కొక్కసారి వాళ్ళ మధ్యలో కంటి చేస్తానవేంది. సరే మొన్న అంటే నేను ఉంటేనే చూసుకుంటున్నాను ఇప్పటిదాకా. ఇప్పుడు నేను బోబడుతుంది, నువ్వు రాకపోతే ఎట్లా తమ్మి చెప్పరా. సరేనే అక్క, నేను ఫోన్ చేస్తావు, మళ్ళీ ఫోన్ చేస్తావు. ఇక నువ్వు అవన్నీ చెప్పకు కానీ ఇప్పుడు బాబు పరిస్థితిని చూసి ఆలోచించుకొని జర మెల్లగా సార్కి ఏదో నా చెప్పుకోనరా సరేనా. కాదేమో బాబుకు దెబ్బ తాకి వారం రోజులు అవుతుంది, పోదామంటే సప్పుడు చేస్తానవా. నాకు మా తెలుస్తుంది ఎన్నడుకున్నా మీరు అంతా ఒక్కటవుతారని. ఇప్పుడు నువ్వు ఈయన ఇంత చెప్తున్నావు అంటే అడగ మీ అక్క చేస్తుంది, మీ అమ్మ ఎంత చెప్తుందో ఇంటింటికి సాటింపు చేసుకుంటా. ఇప్పుడు నేను పోయి చేసినప్పుడు నాకు పేరే ఉంచాయి, నా బిడ్డ నచ్చిన బిడ్డనే చేసింది అంటది. నేను చేసిన పేరు కూడా పెట్టదాడ. సరే కాని పా, పోయో నాలుగు రోజులు అట్లా కళ్ళు మూసుకొని చేసేస్తా. ఏం చెప్తా నాకు ఎన్నడుకు నా సాకి తప్పనే తప్పది. పాలవుతానా బాబు, అన్నం తినబుద్ధి అయితే లేదురా. ఈ రొట్టెన తిందామని తెమ్మన్నా అమ్మను, ఒక రొట్టె తెచ్చింది వాళ్ళు బుసబుస అంటాను. కాళ్ళు నొప్పి ఎట్లున్నా, ఏమైనా తక్కువైందా అని అప్పటికిప్పటికి. దెబ్బ తాకినాక వారానికి అత్తివిరా గణేష్, ఎట్లున్నది ఏం కథ అని అనుకబడుతుంది. దినం ఇంత నొప్పి ఎక్కువనే కాబట్టి అమ్మ ఫోన్ చేస్తే కూడా రావారా గణేష్. బాబుకి ఏమైంది ఎట్లున్నది అని చూసుకోవారా. నీ మీద లేదా రా బాధ్యత. ఆడిపోరు వచ్చే వారం నుంచి ఉండబట్టి అది అవతల గీతలు తీసుకుపోతా అంటే నా పానం గుగరియబట్టే. నేను మగ మనిషినే కదా ఆడి మనిషే, దాన్ని ఏమనాలి నిన్నేమనాలి దీన్ని ఏమనాలి, దీనికి నేను లేచి కాలపడతలేనే. సరిదున్న ఒత్తు పోయా, నీ దండం పెడతారా. నువ్వు ఒకనాడు వచ్చి చూసుకోవారా మమ్మల్ని. ఈ పానం మంచిగా లేనప్పుడు నచ్చి చూసుకోవాలన్నది తెలియదారా గణేష్. నీకు అమ్మ నాలుగు సార్లు ఫోన్ చేసినా రాకపోతే చూడకపోతే మా బాబు ఎట్లున్నాడని కనీసం తెలుసుకోకపోతే. నాకు ఫోన్లన్నా మాట్లాడిన ఎవరో ఒక్కసారి అన్న బాబు ఎట్లున్నది నీ పని ఏం కథ అని. పట్నం బతుకులు మంచిగారా, ఆఫీస్కి పోవాలి పోవద్దనేది కాదు, తల్లిదండ్రులను కూడా చూడాలరా. ఇవాళ నేను ఇట్లా చేస్తాను వారి, మేమిద్దరం ముసలిళ్ళం అయినాక మంచాలా పడ్డాక నువ్వు మమ్మల్ని చూస్తావారా. నీకు పిల్లలు అవుతారా, నీ కొడుకు కూడా ఇట్లే చేస్తా, నీ పానం కలగాల అనగారా. చెప్పి చెప్పి నా నోరు పోతుంది గణేష్. నీకు ఎన్నిసార్లు చెప్పినా పోతే అటే పోతావు అత్తే ఇటే ఉంటావు, ఏం పడిరా గణేష్ది. కనీసం మరి మా బాబు ఎట్లున్నాడు ఏం కథ. ఇంత దెబ్బ తాకినాక రాకుండా ఉంటున్నానే బాబు. ఒక ఆఫీస్లో లీవ్ ఇస్తలేరే, చూడాలని మొన్ననే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, అది మళ్ళీ నాకే అప్పచెప్పిల్లు. లేకపోతే అదే రోజు వస్తుంది బాబు నేను. నీ ప్రాజెక్టు చల్లకుండా ప్రాజెక్టు ప్రాజెక్ట్ అయినా నా పానం పోయినాక రాకపోయినా వారా కొడుక. నువ్వు అంటే నా ఒకరు చూసుకుంటావు కానీ కోడలు అన్నది వదలద్దా బిడ్డ. అది ఒక్కటి ఎట్లా దానికి తెలుసా అనే దారి. ఎందుకు తెలియదు బిడ్డ, బండి ఎక్కిస్తా ఇక్కడ దిగుడేనాయే. నేను ఎక్కిస్తా అని చెప్పినా అది నాకు తెలియదు, నేను పోనన్నది అది. చేసేటోడు ఒక్కడు కూర్చాయే, అటు తోట తోట జాగలే ఉన్నది, పొలం పొలం జాగలే ఉన్నది, పడ్డం పడ్డ కంచి పిండి జల్లు లేదా ఏం లేదాయా, అటు ఇటు తిరగలేక నా ఊపిరి పోతుంది కాదురా గణేష్. కాదు బాబు, మీరు అర్థం చేసుకుంటలేరే. వాళ్ళు లీవ్ అడుగుడుతోటే ఇస్తారానే, వారం రోజుల ముందు లీవ్ పెట్టాలి బాబు, పెడితేనే ఇస్తారా. ఇప్పుడు నా కింద పని చేసే వాళ్ళు అందరికీ చెప్పి రావాలన్నా లేదా. నేను మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లనే బాబు. ఇప్పుడు పెట్టచ్చినా తిని నాలుగు రోజులు లీవ్ పెట్టినా ఇటే ఉంటాను, నువ్వేం టెన్షన్ వాడుకు. ఇంటికానే ఉంటా రేపు బంధు నీకు కొట్టద్దు తీయమ్మ. సరే బిడ్డ రేపు పోయి కొట్టుకుందాం. ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి అయితే వాళ్ళు ఇలా అవన్నీ ఇంట్లో పెట్టుకో. గణేష్ ఓర్ గణేష్. ఆయన బాయ్ కడుకు వచ్చి వండుకున్నాడు మావయ్య. ఇక ఉంచేది మట్టినప్పుడు ఉంటుంది చూడు బిడ్డ, గిట్ట ఉంటుంది చూడు. వాచిన తగ్గుతుంది రాత్రి
అయ్యా అవ్వా కొన్ని కొన్ని పేరు నీళ్ళు దించిపోరా. సరే మావయ్య దించిపో బిడ్డ. అత్తమ్మ పెట్టిపోయిందిరా పిండి పట్టించుకోరా గిన్నె కడిగేయండి మావయ్య. మౌనిక నమస్తే బావ. నమస్తే అమ్మున్న పాప అచ్చలు రా బిడ్డ. మంచిగా ఎట్లయింది బావా? ఏం చేయాలి పిండి కల్లామని బయక అడిగిపోతే మొక్కు మూసుకొని పడ్డా. అయ్యో మానం పోయి ఎంత పని అయింది బావా? మాకు తెలియదు బావా నువ్వు పడ్డది మాకు తెలియదు మాకు ఎవరు చెప్పలేదు. ఈ చెమ్మని పల్లెకి వచ్చినమ్మన నేను మీ ఏంపుడు అడ్డం పడ్డాడు ఇట్లా కాలు ఇరిగిందంటే నేను అయ్యో దేవుడా నీవు రాములో దేవుడా నీ ఊరికి వచ్చిన దగ్గరికి ఏం చెప్పుదాం అనుకుంటే ఏడో వీలైందబ్బా. నమస్తే బావా. నమస్తే ఎప్పుడు వచ్చిరా మీరు? మీరు నేను వచ్చినా చెప్పైతే మీరు వచ్చి ఇప్పుడే వచ్చినాం. మనిషి పెట్టుకోకపోయినావన్నా ఎవరు అత్తలు రాసేళ్ళే పిలిచి పిలిచి అట్టగత్తని ఎవరు దొరుకుతాడు వాళ్ళకు. ఇక ఎట్లన్నా కానీ అని కొంచెం అంతే ఉండి ఎత్తుకొని పోయినా గాషారం పాడు చేయ నా పాపానికైనా పోయినట్టు అయింది ఈ మొక్కు మూసుకొని పడతాను జర్రు అయితే. డాక్టర్ ఏమన్నాడు మరి? డాక్టర్ ఇరిగిందని చెప్పిండు. ఇరిగింది రెస్ట్ తీసుకోవాలని చెప్పిండు. రెస్ట్ తీసుకోబావా డాక్టర్ చెప్పినట్టు జరు రెస్ట్ తీసుకో. తీసుకుంటున్నాబ్బా. అయితే ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు నువ్వు కదా బావా నీకేమన్నా అయితే పోరగాళ్ళు వాళ్ళు చిన్న పోరగాళ్ళు ఇంతకుముందు వచ్చిన చెల్లె మీరు అయితే ఇంట్లో పోవాలి నేను తానం చేసేస్తా. చీకటి అయింది బాబా పోతే ఏంది బిడ్డకు చెప్పి పోతాం. ఏముందరు తీరాదు ఇంటికాడ పని ఉండదు చిన్నోడు ఒక్క ఉన్నాడు మా చింటాయి ఒక్కడే ఉన్నాడు పోతాం బిడ్డకు చెప్పి పోతాం. ఇట్రావే తానం చెత్తి ఇట్రా చీకటి అవుతుంది ఇక పోదాం. మౌనిక పోతాం బిడ్డ ఇక ఏందే పోయేది ఇప్పుడు వచ్చి ఇప్పుడే పోతా అంటున్నావు కూసో. చీకటి అయితే లేదు బిడ్డ పోతాం. అప్పుడు కూసో బాబు రెండు ముచ్చట్లు మాట్లాడతాం కూసో ఫస్ట్ అమ్మ కూసో. ఏంది బిడ్డ అన్నొక్కడే ఉన్నాడు ఇంటికాడ ఉన్నాడు ఆడు ఆడైతే మంచిగా ఉన్నాడా? మరి హైదరాబాద్ మంచిగా ఉంటాలా బిడ్డ? హైదరాబాద్ ముచ్చట ఏమో కానీ ఇప్పుడు నేను ఒక రెండు రోజులు మా ఇంటికి వస్తానే. వద్దు బిడ్డ మీ మామ కాలరికి మంచాలు అన్నాడు నిన్ను తీసుకపోతే చూసే జనం ఎలా అనుకుంటారు? ఇది పద్ధతి కాదు బిడ్డ వద్దు ఉండు రెండు రోజులు ఉండు. రానీ రా తీసుకపోతా రెండు రోజులు. అరే నీకు బుద్ధి లేదా అని ఆమె అంటే చిన్న పిల్ల ఆమెకు తెలియదు నువ్వు కూడా అదే మాట మాట్లాడుతున్నావు మేమే అయ్యేప్పుడు అక్కడ కాలేజీ మంచి అలా అన్నాడు మనం బిడ్డను తీసుకొని పోతే బిడ్డను ఎమ్మిడి పెట్టుకొని పోతే చూసే జనాలు ఏమనుకుంటారే అది పద్ధతి కాదు. నేను చేస్తానని చేస్తలేనని కాదు ఆయన ఉంచే నీకు డబ్బా కావాలన్నా తీసుకుపోతున్నా బాత్రూంలో నీళ్ళు పెట్టుమంట పెడుతున్నా ఎందుకు నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు బాబు. అయ్యో గట్లంటే ఎట్లా బిడ్డ మరి నువ్వు నువ్వే చేయాలి అత్తమ్మకు సేవ నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? రేపు నా పరిస్థితి మాత్రం గట్లనే కాదా నాకు అన్న భార్య చేయదా? చేస్తే నీకు పుణ్యం బిడ్డ అత్త సేవ మామ సేవ అందరూ దొరకది నువ్వు చేయాలి మీ అత్తమ్మ సేవ నువ్వు చేయాలి నీకు మంచి పేరు వస్తాయి బిడ్డ నువ్వు చేస్తే. అందుకే బిడ్డ ఇప్పుడు అత్తే సిస్టర్లు కూడా ఏమనుకుంటారు అవ్వ వాళ్ళకు ఉన్నదా సార్లు గద కట్టవులు తీసుకుపోయిండ్ల అచ్చి అబ్బాయి అచ్చి తీసుకుపోయిండ్ల అంటారు. వద్దు బిడ్డ రెండు రోజులకు అన్నంత నేను గణేష్కు ఫోన్ చేస్తా నాలుగు రోజులు అయినాక ఫోన్ చేసి ఆయన మెప్పించి నేనన్నా అన్నన్న ఎవరైనా ఒకరు వచ్చి తీసుకొని పోతాను నాలుగు రోజుల తర్వాత నువ్వు రండి చెప్పుకో బిడ్డ మా మంచి చెయ్యి మీ మామను మంచిగా చూసుకో మంచిగా చూసుకొని నీకే మంచి పెరుగుతాయి బిడ్డ అబ్బాయి మళ్ళీ నా బలానా రత్నాకర్ కోడలు మంచిది ఆ కాలిన కూడా కాలు మామకు మంచిగా సేవ చేసిందని జనం మంచిగా అనుకోవాలి బిడ్డ మన గురించి చెడ్డుగా అనుకోవద్దు బిడ్డ నేను ఒక గౌరవం గల మనిషిని బిడ్డ నేను నా గురించి జనం ఏమనుకుంటారో నీ తెలియదా పలానా శంకర్ అంటే ఏమన్నా సార్ నీ తెలియదా నా కడుపును పుట్టిన బిడ్డ ఉన్న ఎంత మంచిగా ఉండాలి నువ్వు మంచి సేవ చేయాలి మంచిగా చూసుకో అత్తను మంచిగా కలుసుకోవాలి మామను మంచిగా కలుసుకోవాలి బావతో మంచిగా ఉండాలి అట్లయితేనే నా పేరు దక్కించిందని అవుతావు బిడ్డ కొత్త నేను నాలుగు రోజులతో రచ్చి తీసుకోకపోతే కానీ నువ్వు ఏమి రంది పెట్టుకోకు మా మీద రంది పెట్టుకోకు నేను తప్పకుండా తీసుకోకపోతే బిడ్డ నేను సరే అన్నకు పంపి మరి పంపి అన్నైనా పంపిస్తా లేకపోతే నేనైనా వస్తా తప్పకుండా తీసుకోపోతా మీ మామూలు మాత్రం జర మంచి చూసుకో బిడ్డ ఆయన కాలేజీకి మంచాలు పడాడు బిడ్డ రెట్టు లేకపోతే ఇంకేనా పాలు చేయి బిడ్డ నీళ్ళు నిప్పులు అంది బిడ్డ మంచి పేరు తెచ్చుకో బిడ్డ మా బాబా మంచి వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి పాదాభివందనాలు. చూస్తారు కదా వీడియోస్ ఎట్లున్నాయి మేము ఎట్లున్నాయి అని అడగడం కాదు మీరే మాకు చాలా బాగున్నాయి అనే విధంగా చూపిస్తారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ద్వారా తెలియజేసింది ఏంటంటే మెయిన్గా వాళ్ళని ఉద్దేశించి చెప్పేది ఏంటంటే అంటే కొడుకులు ఉన్న వాళ్ళకు సేవలు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళను వీళ్ళని ఉద్దేశించి చెప్తుంది ఏంటంటే కొడుకులే కాదు కోడన్లే కాదు ఆపత వచ్చిందంటే బిడ్డలే కొడుకులై వాళ్ళ ఆపతిని చూసుకుంటూ వాళ్ళ సంపదని చూసుకుంటూ నాన్న నీకు నేనున్నా అని భుజం తట్టడానికి కూతుర్లు కూడా ముందుకు వస్తారు అనే విషయాన్ని మేము మీ ముందుకు తీసుకొచ్చినాం. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాం. మా వీడియో ట్రెండింగ్లో పోతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.
వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి బట్ వీడియో ట్రెండింగ్లో పోవట్లేదని చిన్న డిసప్పాయింట్ ఉంది. దయచేసి మీ అందరినీ మేము వేడుకునేది ఒక్కటే, మా వీడియో కాస్త ట్రెండింగ్లో పోవాలి. పోవాలంటే మీరు అందరూ జస్ట్ ఏం చేయాలంటే, వీడియో రిలీజ్ అయిన అతి తక్కువ టైంలోనే లైక్స్ ఎక్కువ చేయండి. మీరు ఎక్కువ లైకులు చేశారనుకోండి, ఒక 30 అంటే 30,000 లైక్స్ తక్కువ టైంలో వచ్చినాయి అనుకోండి, అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారనుకోండి, వీడియో చాలా తొందరగా ట్రెండింగ్లో పోతుంది. ట్రెండింగ్ 1-2 అని మేము ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ట్రెండింగ్లో పోవాలి అనేది మా అందరి ఇంత కష్టపడుతున్నాం కదా, ఈ కష్టానికి ఒక్క చిన్న హెల్ప్ మీరు అందరు చేసారనుకో మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాం. మిమ్మల్ని అదే మేము కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. కొడుకులు లేని ప్రతి కన్న తల్లిదండ్రులు ఎవరు బాధపడకండి. బిడ్డలు ఉన్నారు, బిడ్డలే మీకు కొడుకులు, బిడ్డలే మీకు కోడళ్ళు, బిడ్డలే మీకు అల్లుళ్ళు, బిడ్డలే మీకు బిడ్డలు, ప్రతిదానికి బిడ్డలు ఖచ్చితంగా ఉంటారనేది మేము తెలియజేస్తున్నాం. మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చుతుంది కదా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లానే ఫ్రెండ్స్ ఏంటంటే, మనం మర్విన్ వ్లాగ్స్ అని ఒకటి క్రియేట్ చేసాం కదా యూట్యూబ్ ఛానల్, అందులోకి వెళ్ళి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏంటేంటి విషయాలన్నీ మన కిట్టు సార్ తీస్తున్నాడు, ఆ వీడియోలో కూడా ఆదరించి మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. కెమెరా ముందు అది చూస్తున్నారు కదా, కెమెరా వెనుక ఎంత అల్లరి అల్లరిగా ఉంటాం, ఎంత హ్యాపీగా, ఎంత సందడిగా మేము షూట్ చేస్తామనేది ఆ వ్లాగ్ రూపంలో వస్తుంది. ఇదిన్ని ఎలా సపోర్ట్ చేశారో అలాగే దాన్ని కూడా సపోర్ట్ చేయరు.